హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇప్పుడైతే మనకి కొత్త టీజర్ అయితే వచ్చింది. అసలు చాలా రోజులండి వెయిట్ చేస్తా, వెయిటింగ్. అసలు మధ్యలో ఒకటి వచ్చింది, లైక్ మేకింగ్ ఆఫ్ సంథింగ్ ఏదో వచ్చింది. దాని తర్వాత అసలు ఇప్పుడే వచ్చింది. మన ఈరోజు మన ఏమంటాం, రామ్ పోతినని బర్త్డే ఉన్నది, అందుకే ఇవాళ మనకైతే డబుల్ ఇస్మార్ట్. సో టీజర్ పెట్టింది మనది ఉంది కదా, ఫస్ట్ పార్ట్ నాకు ఇస్మార్ట్ అని వస్తుంది, స్మార్ట్ శంకర్. సో ఫస్ట్ పార్ట్ ఇది, ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తుంది డబుల్ ఇస్మార్ట్. ఎట్లా ఎగిరిందో తెలుసు అప్పుడు మొత్తం. ఇక పూరి జగన్నాథ్ లేచిండు, అంటే ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ లేచి బోనాలు టైంలో వచ్చిండే. ఇంకా మూవీ కూడా కొంచెం ఇట్లా తెలంగాణ హైదరాబాద్ అట్లా ఉండేసరికి మంచిగా ఆడింది, ఇంకా హైప్ వచ్చింది. ఇంకా ఈ పార్ట్ లో సంజయ్ దత్ ఉన్నాడు అంట. అదే కదా అసలు, అది ఏంది అసలు, ఏమైతే అంట. ఇంకా అంతే, ఇక ఫస్ట్ ది హిట్ అయింది మొత్తం, అయినాక సెకండ్ కూడా ఇట్లా ఎందుకంటే పూరి జగన్నాథ్ డిఫరెంట్ ఉంటుంది అని. హీరో క్యారెక్టర్ ఎట్లా చెయ్యాలి అంటే, ఎట్లా ఉండాలి క్యారెక్టర్ రాసుకోవడం అంటే పూరి జగన్నాథ్ గైస్. లైగర్ ఏం చెప్పలేము దాన్ని. కానీ పూరి జగన్నాథ్ హీరోస్ మెయిన్లీ హీరో క్యారెక్టర్ అన్ని, ప్రతి సినిమాలో హీరో క్యారెక్టర్ కి ఏదో ఒక సైక్ ఉంటాడు, కొంచెం వేరే ఉంటుంది అసలు, డిఫరెంట్ ఉంటుంది. ఇక దీంట్లో ఏమున్నది, దీంట్లో మనకు తెలుసు అనుకో ఏమున్నదో, కానీ పార్ట్లో ఏమున్నది లెట్స్ సీ అసలు ఏముంటుంది ఏంది అనేది అయితే మనం చూద్దాము. లెట్స్ గో. एक कांडू हैदराबाद में है, सबसे बड़ा माधव चौधरी. यमर ए ए चुप ए यार दानी शंकर अलियास एस्टेब्लिशमेंट. आप उनका स्टाइल क्या है मालूम, कि राग पोरोस्ते साइड मार, खतरनाक पीटोस्ते स्टेप पामा. ए लेवना आले स्टेप पामा, स्टेप पामा, फास्ट फास्ट पामा. నాకు తెలియకుండా నాతో సినిమా ప్లాన్ చేస్తే గుడ్డులా కాల్తది. ఏది మొత్తం బాలీవుడ్ అనిపిస్తుంది నాకైతే. మొలకి లడి కడతా, గుచ్చి పిన్ను వీకుతా. డైలాగ్ ఇచ్చి వాడేసా లాస్ట్, ఇక ఈ లాస్ట్ పార్ట్ లాస్ట్ అనుకుంటుంది. ఇంకొంచెం పెట్టేది ఉండే నాకు అనిపించని టీజర్ కదా. అదే నాకైతే ఇంకా ఇంకొంచెం పెట్టుంటే బాగుంటుండే అని అనిపించింది. అంటే సేమ్ అదే క్యారెక్టర్ ని వాళ్ళకున్న స్లాంగ్ గానీ మాటలు గానీ ఇప్పుడు యాటిట్యూడ్ మెయిన్లీ. మెయిన్ మన డీజెటీలో చూసుకుంటే సేమ్ స్టోరీ తీసిందో, అట్లా తీయకుండా ఒక మంచి స్టోరీ తో రావాలని నేను అనుకుంటున్నా. డీజెటీ కామెడీ బాగుండే మూవీలో కాదండి, కానీ సేమ్ స్టోరీ గైస్ అసలు. ఓకే మళ్ళీ చూసినట్టుండే అంతే. సో అది అది బిస్కెట్ అయింది, అంటే బిస్కెట్ అంటే ఆఫ్ కోర్స్ హిట్ అయింది, కానీ నాకు ఇట్లా బిస్కెట్ అనిపించింది అనిపించింది. కానీ మళ్ళీ ఇది ఇది క్యారెక్టర్, ఇది కూడా క్యారెక్టర్ అటువంటిదే, కానీ ఇది ఇంకొక వేరే లైన్ అనుకోండి. కానీ అది దీనిలో ఇప్పుడు స్టోరీ ఏం చేంజ్ చేసిండో, ఏమైతే పాత ఇస్మార్ట్ శంకర్ కనిపించిండు మొత్తం, సేమే అనుకోండి. అదే అదే ఫీల్ ఇచ్చిండు మళ్ళీ ఆ డైలాగ్స్ కానీ గ్రౌండ్ పిన్న అన్ని ఆ డైలాగ్స్ అయితే సూపర్ ఉండే అసలు. ఇక అసలు ఏముంటది ఇక మనకి ఇక తెలియదు, కానీ అయితే నాకైతే నచ్చింది గైస్ ఈ టీజర్. టీజర్ మంచి, ఒక కామెడీ, ఒక యూత్ఫుల్ ఒకటి అదైతే అనిపించింది. 1:26 ఉన్నది. మళ్ళీ తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం. ఇంకేదో మిస్ అయింది అంతేనా, ఏదో మిస్ అయినట్టు అనిపించింది అని లేదు. సో అన్ని లాంగ్వేజెస్లో వస్తున్నది. ఫస్ట్ పార్ట్ రాలేదు కదా, మళ్ళీ అది కూడా రీరిలీజ్ చేయాలి. అందరు ఉన్నారు మళ్ళీ హిందీ క్యాస్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్లస్ సినిమాటిక్ చూస్తుంటే కూడా కొంచెం నాకు బాలీవుడ్ టచ్ వచ్చింది. మీరు అంటే లైక్ హిందీ మూవీ చూస్తే ఆ కొంచెం హిందీ మూవీ టచ్ అయితే అనిపించింది నాకు టీజర్. అందుకని నేను టచ్ అంటున్నా, లైక్ ఆ విజువల్స్ ఇట్లా కనిపించినాయి కొంచెం.
కానీ ఇక లెట్స్ సీ ఎట్లుంటో మూవీ. అండ్ దట్స్ ఇట్ గైస్, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఒక వీడియో అనుకున్న సేమ్ ద డ్రిల్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సీ నన్ ద వీడియో అప్పటికైతే బై బై బై.